ఏప్రిల్ 1 అంటేనే ఫూల్స్ డే అని గుర్తుకు వస్తుంది. ప్రతి సంవత్సరం ఏప్రిల్ 1 నాడు జోక్స్ మరియు ప్రాంకులు చేసి ఫూల్స్ని చేస్తారు. కానీ చాలామందికి తెలియని విషయాలు ఈ వీడియోలో చూద్దాం. అంతకంటే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. యుక్రెయిన్లో ఏప్రిల్ ఫూల్స్ డేని చాలా బాగా సెలబ్రేట్ చేస్తారు. 1973 నుండి ఏప్రిల్ 1 హాలిడేగా ప్రకటించారు. ఆ రోజు జనాలందరూ వెరైటీ వెరైటీ డ్రెస్సులు కాస్ట్యూమ్స్ వేసుకొని సిటీలో ఉన్న జనాలను ఫూల్స్ చేస్తారు. ఇటలీ, బెల్జియం మరియు ఫ్రెంచ్ దేశాలలో, అలాగే స్విట్జర్లాండ్, కెనడాలో ఏప్రిల్ 1 ఒక ట్రెడిషనల్ పండుగలా సెలబ్రేట్ చేస్తారు. ఫూల్స్ డే అని కాకుండా ఏప్రిల్ ఫిష్ అని అంటారు. చిన్న చిన్న కాగితాలను చేపల్లాగా తయారు చేసి దానిని వచ్చే పోయే వారి వీపు మీద అంటిస్తారు. అంటే దీని అర్థం ఏమి అని అంటే వారు ఫూల్స్ అయ్యారు అని అర్థం అన్నమాట. దాన్ని చూసి జనాలు అందరూ నవ్వి ఆట పట్టిస్తారు. అంటే అతను ఫూల్ అవ్వడం అని అర్థము. స్పానిష్ మాట్లాడే జనాలు ఏప్రిల్ 1 ఫూల్స్ డేగా భావించారు. ఎందుకు అంటే వారు డిసెంబర్ 27, 28 లేదా 29 నాడే సెలబ్రేట్ చేసుకుంటారు. అంటే 3 నెలల ముందే వాళ్లకు ఫూల్స్ డే అన్నమాట. ఐస్లాండ్, నార్వేజియన్స్ మరియు స్వీడన్లో కూడా ఏప్రిల్ ఫూల్స్ డేని సెలబ్రేట్ చేస్తారు. కానీ ఆ రోజునను వారు న్యూస్ పేపర్ చదివి ఫూల్స్ అవుతారు. ఎందుకు అంటే న్యూస్ పేపర్ వారు, అంటే మీడియా వారు, ఒక ప్రాంక్ స్టోరీని, అంటే ఒక అబద్ధపు స్టోరీని రాసి వాళ్ళందరినీ ఫూల్స్ చేస్తారు. ఇంటర్నెట్ ప్రపంచంలో కూడా ఫూల్స్ డేని సెలబ్రేట్ చేస్తారు. అంటే 2000, 2002 మరియు 2004 నుండి 2019 వరకు గూగుల్ ఫూల్ చేస్తూనే వచ్చింది. కానీ 2020 కోవిడ్ మరియు లాక్డౌన్ కారణంగా గూగుల్ వాళ్ళు గూగుల్ ప్రాంక్స్ని ఏమీ తయారు చేయలేదు. సో దీనివల్ల మనకు తెలిసింది ఏమి అనంటే ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క విధంగా సెలబ్రేట్ చేస్తారు. మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.